నన్ను పోలీసులు మాటి మాటికి బెంగళూరు పిలుస్తారు తమ్ముడు అని చెప్పాడు. అటువంటి పరిస్థితిలో గద్దరన్న చనిపోయినప్పుడు ఆయనతో పాటుగా నేను సార్ మీ అందరం కలిసి ఉన్నాము. ఒక దగ్గర ఒక పోలీసు మిత్రుడు గద్దరన్నకి చెప్పులు వదిలి దూరంగా నుంచి నేను గమనిస్తున్నా చెప్పులు వదిలిపెట్టి షూ వదిలి ఆయనకు నమస్కారం తెలియజేసింది. సార్ సార్ చూడండి సార్ అని చెప్పేసి నేను అన్నా. మళ్ళీ నేను దూరం పోయిన తర్వాత ఇట్లా సెల్యూట్ చేస్తే టోపీ తీసేసి మళ్ళీ నాకు సెల్యూట్ చేశాడు అక్కడ దూరం నుంచి. అంటే సమస్త ప్రజల్ని గుండెల్లో గూడు కట్టుకున్నవాడు గద్దరన్న. కాబట్టి గద్దరన్నని మరిచిపోవటం అంటే నేను అనుకుంటా ఒక జెరూసలేం ఎల్లో ఒక మక్కా ఎల్లో అక్కడ దేవుణ్ణి దర్శించి వచ్చినట్టుగా ఈ తెలంగాణ గడ్డకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గద్దర్ని చూడకుండా పోలేరు. ఈ మట్టిని తీసి పుణ్యమైనటువంటి మట్టి ఈ గడ్డ మీద గద్దరు బతికిండు కదా అని చెప్పేసి ప్రపంచమంతా నివ్వరమయ్యే విధంగా ఈ గడ్డ పుణ్యమైందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి మనం చూస్తాం ఒక కబీర్ని ఒక తుకారంని వీళ్ళంతా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఆ జీవితంలో మొట్టమొదటి వ్యక్తి మన గద్దరన్న అని చెప్పేసి తెలియజేస్తూ గద్దరన్న మీద ఒక్క పాటని ఒక్క ముక్కని పాడి వినిపిస్తా. ఒక్క చరణ్ ఓకే సార్ ఐట్. వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో వంద వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న ప్రజాపోరువాని గద్ద జీవుల వాణి వెయ్యి గొంతుల పీన వెయ్యి గొంతుల పీన వంద వందనాలు వందనమో గద్దరన్న నీకు అలుకు చల్లిన వాన సినుకుల్లాగన్న సిట సీట నీ నోట పాట చేరల్లా అలుకు చల్లిన వాన సినుకుల్లాగన్న సిట సీట నీ నోట పాట చేరల్లా అరే గలగల్ల పారేటి ఏరుల్లాగన్న ఊళ్ళంట నీ పాట బాకిందోరన్న బాకిందోరన్న ఊళ్ళంట నీ పాట బాకిందోరన్న నాకేసే ఎక్కల్ల కొప్పుల్లారన్న సిరిమల్ల పువ్వై పూసిందోరన్న వంద వందనాలు వందమోయ గద్దరన్న నీకు వందనమోయ వంద వందనాలు వందమోయ గద్దరన్న నీకు వందమో ఆడే గొంతుకు ఊరి వెయ్యాలని ఆడే కళ్ళకు బుచ్చు వెయ్యాలని రాసిన వేళ్లను నరికెయ్యాలని రాసిన వేళ్లను నరికెయ్యాలని చూసిన కళ్ళను పీకెయ్యాలని నా చెయ్యుసలు పెట్టి బంధించినా గాని నా చెయ్యుసలు పెట్టి బంధించినా గాని బాధయి పోటెత్తి ప్రవాహమయ్యావు వంద వందనమాలు వందనమో గద్దరన్న నీకు వందనమో వంద వందనాలు వందనమో గద్దరన్న నీకు వందనమో. ఇది గద్దరన్న మనం తలుచుకుంటున్నాం. నాకు ఒక్క నా వ్యక్తిగత విన్నపం గద్దరన్న సహజ మరణం కాదు, అది రాజ్య హింసలో భాగంగా మరణించాడు. ఆయన రాజ్య హింసలో భాగంగానే మరణించాడని చెప్పేసి మీరందరూ ఏకీభవిస్తే చప్పట్ల ద్వారా తెలియజేయండి. ఎందుకంటే శరీరాన్ని కాల్చుకొని తూటాలు మింగి 25 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంతో కొట్లాడి పొట్లాడి చివరికి ఆ అనారోగ్యంతో చనిపోయాడని చెప్పేసి పత్రికల్లో అక్కడిక్కడ రాసిన చాలామంది చెప్పిన ఇదంతా శుద్ధ అబద్ధం. రాజ్యం తూటాలు పేల్చింది, ఆ తూటాలకు బలేండి గద్దరన్న అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఇంతవరకు దాని మీద ఎంక్వైరీ లేదు, ఎవరు కాల్చారో చెప్పలేదు, ఎవరు దాని మీద నిర్ధారణ వేయలేదు. కాబట్టి రాజ్య హింసలో భాగంగా సరిపోయాడు. ఆ చివరి రోజు కూడా నేను మా కరుణ హాస్పిటల్కి వెళ్ళి అన్నని మాట్లాడద్దామని చెప్పేసి పోయాం. 3 రోజుల తర్వాత నేను వస్తానని చెప్పేసి చెప్పినటువంటి గద్దరన్న రాలేకపోయాడు. నాకు ఆరోగ్యం బాగలేకపోతే కూడా నిమిసుకొచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు మా అన్న. కాబట్టి గద్దరన్నలు అంతకుముందు చెప్పిన ఒక్కటే విషయం అన్న,
ఓకే, ప్రపంచంలో పేరెన్నికకి అన్నటువంటి అనేక మంది పాల రాబ్సన్ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక చోట ఛాలెంజ్ ఛాంపియన్, మనకు వేషాధారణ తెలుసు, ఛాలెంజ్ ఛాంపియన్, నిజమైన ఛాలెంజ్ ఛాంపియన్ ఎవరో పోటీ పెడితే ఛాలెంజ్ ఛాంపియన్ నాలుగో ప్రైజ్ వచ్చిందట. అట్లా గద్దరాలను పోటీ పెడితే విశ్వవిద్యాలయంలో గద్దరాల కన్నా మించిన పోయినట్టు గద్దరాలు ఇక్కడ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ, మరి జయరాజన్ ఒక మాట చెప్పాడు, ఒక మాట చెప్పాడు, కాదు కాదు, బ్లాక్ టైగర్స్ అని గద్దరన్న జయరాజన్న మొత్తం ఒక బ్లాక్ టైగర్స్ పేరు మీద రైటర్స్ టైగర్ పెట్టారు. డీజీపీ దగ్గరికి వెళ్ళారట. డీజీపీ దగ్గరికి వెళ్ళి అన్న మాకు పర్మిషన్ ఏమని చెప్పేసి అడిగితే జయరాజన్నతో డీజీపీ అన్నారట, గద్దరన్న ఎంత ప్రతిభావంతుడో, ఎంత ఎంత శక్తివంతుడో మాకు తెలుసు జయరాజు, మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి అన్నారట. ఎందుకు సార్ అని అంటే, ఒక చోట పెద్ద బహిరంగ సభ జరుగుతుంది, నేను ఒక నలుగురు పోలీసులను పోయి పంపి వాళ్ళందరినీ తీసుకొని రమ్మని చెప్పేసి ఆ సభను విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి నేను పంపాను. ఆ నలుగురు పోలీసులు అక్కడికే పోయారు, వాళ్ళు తిరిగి రాలేదు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఇంకో నలుగురిని పంపా, ఆ నలుగురు అక్కడే పోయి నిలబడిపోయారు. ఇంకొక నలుగురు పంపితే చేతులు కట్టుకొని గద్దరన్నని తన్మయత్వంతో ఆవహించుకోకపోయి మా పోలీసు వాళ్ళు కూడా గద్దరన్నకు ఫేవరెట్ అయిపోయారు, నేను పర్మిషన్ మీకు ఇవ్వడని చెప్పేసి అన్నాడు. అందుకని అందుకలడు ఇందు లేదు ఎందేంటి ఎదికినా సందేహం ఉన్నదని చెప్పేసి భక్త ప్రహ్లాదులాగా ఎవరికి పోయినా విషమిచ్చి సంపమని చెప్పేసి భక్త ప్రహ్లాద కాడికి పంపితే విషం కాకుండా అది తేనె అయిపోయింది. అట్లా కత్తులు ఇచ్చి పంపినా మళ్ళీ ఆ కత్తులు మల్లెపూలు అయిపోయినాయి. అట్లా భక్త ప్రహ్లాదలాగా గద్దరి వాళ్ళ మొత్తం ఉన్నాడని చెప్పేసి గద్దర్ అనేది భక్త ప్రహ్లాదులకు సమాజాన్ని మార్చగల శక్తి యుక్తున్నటువంటి యువకర్త గద్దర్ మరీ మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు, వందల వేల మంది గద్దర్లు ఇక్కడ పుట్టారని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ. నా చెప్పులు బూట్లు బూట్లు వేసుకో. యశ్పాల్ గారు ఒక పుస్తకం పేరు చెప్పారు, తరగని గని.